స్లిప్ లో నిల్చొని నేను ఒక్క క్యాచ్ కూడా నేలపాలు చేయకూడదు అనుకుంటానా? ఎందుకంటే అది మొత్తం మ్యాచ్ దూరం అయ్యేలా మా జట్టు భారీ మూల్యం భరించాల్సి రావచ్చు. మీ జీవితాన్ని బలిగొనే ధూమపానం లేదా పొగాకు నమలడం వల్ల మీ ఆరోగ్యం నేలపాలు చేసుకోకుండా మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి. చక్కగా ఉండండి, పొగాకుకు దూరంగా ఉండండి. మీరు బాగా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు రన్అవుట్ కావడం చాలా దారుణం. మీ సొంత తప్పిదం వల్ల గానీ లేదా మీ తల్లిదండ్రుల పొరపాటు వల్ల గానీ అది ఏర్పడచ్చు. పొగాకు మీకు హాని చేస్తుంది. మీరు పొగ తాగుతున్నారంటే మీ చుట్టూ ఉన్న మరొకరు కూడా పొగ తాగుతున్నట్టే. క్షేమంగా ఉండండి, పొగాకుకు దూరంగా ఉండండి, రన్అవుట్ కావద్దు. తరువాత సిటీ మరీ భయంకరంగా మారింది. ఎక్కడ చూసినా రుద్ర రాఘవ. ఈ అన్నదమ్ముల గురించి వీళ్ళ గురించి తెలుసుకుందాం అనుకుంటే చాలు, చంపేస్తారు. సిటీనే కంట్రోల్ చేస్తున్నారు పెద్ద కిరాయి దాదాలు. రుద్రగాడు మరీ దారుణం. వీడి కన్ను పడితే దేనినైనా కబ్జా చేస్తాడు. అది ఈడి మేనరిజం. రుద్రాకి సరదాగా చంపాలనిపిస్తే రాఘవ అది ఏదైనా సరే రాఘవ తన అన్న కాళ్ళ ముందు తీసుకొచ్చి పడేస్తాడు. ఒకరోజు ఒక పెద్ద మనిషి వల్ల రుద్రాకి చాలా అవమానం జరిగింది. అది ఆ పెద్ద మనిషి ఎవరో కాదు, శేషాద్రి. శేషాద్రి నామినేషన్కి బయలుదేరినప్పుడే ఈ రుద్ర అక్కడ ఉన్నాడు. ఒక చిన్న గొడవ వల్ల మొదలైన శేషాద్రిని రాఘవతో రుద్ర చంపించేశాడు. అయితే సిటీ మరీ ఇక ఉనికిపోయింది. అప్పటిదాకా ఈ అన్నదమ్ముల గురించి ఎవరికీ తెలియదు. కానీ ఈ నిమిషం నుంచి పొలిటీషియన్ నుంచి ఎంత పెద్దవాడైనా సరే రుద్రతో మీటింగ్లో ఉండాల్సిందే. ఒక్క ఫోన్ చేసే కొంతమంది అయితే రుద్ర శేషాద్రిని చంపింది ఆస్తి కోసమని అనుకున్నారు. కానీ ఆడి పగ ఎవడికి చెప్పడు, ఎవడికి చూపించడు. ఇదే రుద్ర ఉన్న ఇండస్ట్రీ అడవిలో ఉందో చూసారా? ఆడే భయంకరంగా అన్ని కంచెలేపించి మరీ ఇండస్ట్రీని కాపాడుతున్నాడు. బాయ్.
ఏంది బావా, ఏంది సంగతి? నువ్వే చెప్పగలగా చేశాద్రని రుద్రాగాడు లేపేశాడు. శేషాద్రి గారు చచ్చిపోయాడు, అడాచి ఏమైంది? శేషాద్రి గురించి ఉంచుకున్నా కొడుకున్నాడురా. ఓకే బావా. సిబిఐ ఆఫీసర్ అంటారా, ఆ రుద్రా కూడా వారం వాడు చూస్తాడంట. సరే బామ్మది, ఎవడిని ఎవడు చంపుకుంటాడు తర్వాత చూద్దాం. ఓకే. గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, నువ్వేనా? మీలో సిబిఐ ఇన్ఫార్మర్ చెప్పండి, లేదంటే మొన్న వస్తే చంపేస్తాడు నా కొడక, చెప్తారా లేదా? ఇంతకీ ఇద్దరు ఎవరో చెప్పారా? చెప్పలేదా? చెప్పలేదన్నా. ఎంతమంది సిబిఐ ఆఫీసర్లు బలి తీసుకుంటాడు ఈ ఉత్తర? వాడిని చంపడానికి మొబడే లేడా? ఉన్నాడు సార్, మన డిపార్ట్మెంట్లోనే ఖాళీ అనే ఒక సిన్సియర్ ఆఫీసర్ ఉన్నాడు సార్. రుద్రాలు ఎంతమంది వచ్చినా సరే వాళ్ళని నేలమట్టం చేసే దమ్మున్నవాడు సార్. రుద్ర తన ప్రాణానికి ప్రాణం అయిన సిబిఐ ఆఫీసర్ చంద్రాన్ని చంపాడని సిబిఐ ఆఫీసర్ కాలి రుద్రాన్ని చంపడానికి రుద్రా ఇండస్ట్రీ దగ్గరికి వస్తున్నాడని రుద్రాకి తెలిసింది.